లో శాతాల మీద క్వశ్చన్. మనం ఏం చేద్దామంటే డిజిటల్ సమ్ యూజ్ చేద్దాం. డిజిటల్ సమ్, ప్రతి ఒక్క నంబర్కి డిజిట్ సమ్ కనుక్కుందాం. 13% డిజిటల్ సమ్ ఎంత? 4. 1100 డిజిటల్ సమ్ ఎంత? 2. 17 1+7 = 8. 2100 డిజిటల్ సమ్ ఎంత? 2+1 = 3. క్వశ్చన్ మార్క్ ప్లస్ 26 డిజిటల్ సమ్ 8. 350 3+5 = 8. 8×8=64. అంటే ఇది క్వశ్చన్ మార్క్ ప్లస్ 1. 8×2=8. 8×3=24. 32 క్వశ్చన్ మార్క్ ప్లస్ 1. 32 డిజిటల్ సమ్ 5 5-1 = 4. క్వశ్చన్ మార్క్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. క్వశ్చన్ మార్క్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఎక్కడ 4 ఉందో చూసుకోండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఎంత? 4. ప్రతి ఒక్క నంబర్కి డిజిటల్ సమ్ కనుక్కొని క్యాలిక్యులేషన్ చేసుకుంటే రైట్ మనకు 409 వచ్చింది. డిజిటల్ సమ్ ద్వారా 3 ఆప్షన్లు మనకు ఈజీగా ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 464/16 × 2.32. ప్రతి ఒక్కదానికి డిజిట్ సమ్ కనుక్కోండి. 464, 4+6 = 10, 10+4 = 14, 14 డిజిటల్ సమ్ ఎంత? 5. 16 డిజిటల్ సమ్ ఎంత? 1+6 = 7. 2.32, 2+3 = 2, 5, 5+2 = 7. అంటే 5/7=49. 49 డిజిటల్ సమ్ ఎంత? 4+9 = 13, 1+3 = 4. డిజిటల్ సమ్ 4 వచ్చింది. హారంలో 4 వస్తే పైన కింద 7తోటి లబ్ధం చెయ్యండి. 7తోటి లబ్ధం చెయ్యండి. ఎందుకనంటే హారం డిజిటల్ సమ్ 1 రావాలి కాబట్టి. 4 7/28, 28 డిజిటల్ సమ్ 1. 5 7/35, 35 డిజిటల్ సమ్ 8. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. ఏ ఆప్షన్లో డిజిటల్ సమ్ 8 ఉంది? ఇది 8 లేదు, ఇది 8 లేదు, ఇది 8 కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 12.5. ఆన్సర్ ఎంత? 12.5. క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు 12 కంటే ఎక్కువ ఉంటుంది అని తెలుస్తుంది. ఎందుకనంటే 464/16 × 2.32 బదులు 2.5 పెట్టుకుంటే ఇక్కడేమో క్వశ్చన్లో 465/16 × 2.32 ఉంది. 2.32ని పెంచాను 2.5. అంటే ఇది ఎంత అయింది? 464/16 × 5/2 = 40. 40 అంటే 11 point something. సో ఇక్కడ వాల్యూ తగ్గించాను కాబట్టి ఆన్సర్ 11 కంటే ఎక్కువ ఉండాలి. 11 కంటే జస్ట్ ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏంటి? 12.5. ఒకటి ఆప్షన్ ఏంటి సార్? 12.5. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. 16 డిజిటల్ సమ్ 1+6 = 7. 2.32 డిజిటల్ సమ్ 7. 7/49, 49 డిజిటల్ సమ్ 4+9 = 13, 1+3 = 4. ఇది 4. హారంలో డిజిటల్ సమ్ 4 ఉంటే పైన కింద 7తోటి లబ్ధం చేయండి. హారంలో 4 ఉంటే 7తోటి లబ్ధం చేయండి. 2 ఉంటే 5తోటి లబ్ధం చేయండి. 8 ఉంటే 8తోటి లబ్ధం చేయండి. మా కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీ. నౌ 96² మళ్ళీ దీన్ని డిజిటల్ సమ్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. 9 6² = 36, ఇదేమో డైరెక్ట్గా 9 అంతే కదా సార్. 96, 9 9 తీసేస్తే 6² 6² అంటే 6 × 6, 6×36 = 9. ఇది కూడా 6+3 = 9, ఇది కూడా 9. x² - 1+1 + 1 = 3, 3² = 9. ఇది 8+3 = 11, 11+5 = 16, 16 = 7. అంటే x² = 9+9+9+7, ఇది 27,
ప్లస్ 7, 27 ప్లస్ 7. ఒక నంబర్ని ఏదైనా 9 యొక్క గుణిజంతో చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ 7 ఉంటుంది. అంటే ఆన్సర్ని స్క్వేర్ చేస్తే డిజిటల్ సమ్ ఎంత రావాలి? 7 రావాలి. ఆన్సర్ని స్క్వేర్ చేస్తే డిజిటల్ సమ్ ఎంత రావాలి? 7. 7 + 2 = 9, 6 + 3 = 9, 9² ఎంత? 81. 8 + 1 = 9, 6 + 3 = 9, 3 + 8 = 11, 11 + 5 = 16, 16 = 7, 7² = 14, 9, 4 వస్తుంది. ఇది కాదు, 1 + 7 = 8, 8 + 4 = 12, 12 = 3, 3 కాబట్టి 3² చేస్తే ఎంత వస్తుంది? 9, నాకు 7 రావాలి. 4² = 16, 1 + 6 = ఎంత? 7. కాబట్టి ఆన్సర్ ఎంత? 184. ఆన్సర్ ఎంత? 184. ఈ పెద్ద ఆప్షన్ అయ్యే ఛాన్సే లేదు సార్. ఇవి ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? 30,000. అరే ఇదేమో 96² + 60² ఆ 90² వేసుకున్నాను అనుకోండి, అప్రాక్సిమేట్గా 8100, ఇదేమో 3600 రైట్, అంటే ఆల్మోస్ట్ 11,000 సంథింగ్. ఇది పెద్ద నెంబర్ సార్. 30,000² అంటే 30,000² అంటే 9 × 10⁶. ఇది చిన్న నెంబర్. ఇది 11,000 సంథింగ్, 90² 8100 + 3600, ఇదేమో వేలల్లో ఉంది, ఇదేమో లక్షలలో ఉంది. చూడంగానే ఆప్షన్ సి అండ్ డి తీసేయొచ్చు. ఆప్షన్ 1 అండ్ 2లో ఏది డిజిటల్ సమ్? స్క్వేర్ చేస్తే 7 రావాలి, స్క్వేర్ చేస్తే 7 రావాలి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇది కూడా రైట్.